హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా. సో ఈరోజు ఈనాడు సాక్షి, వార్త, ఆంధ్రజ్యోతి మరియు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్స్ లో ఏమేమి వార్తలు ప్రచురించారో ఒక లుక్ వేసేద్దామా? సో వ్యూవర్స్, సో ఈనాడు న్యూస్ పేపర్లో వార్తలను అయితే వీళ్ళు ఇట్లా ప్రచురించారు. సో ఈ వార్తల్లో ఏమేమి ముఖ్య అంశాలు ఉన్నాయన్నది నేను ఒకసారి అయితే చదివి మీ ముందరైతే ఉంచుతాను. పోలవరం నిధుల కోసం జగన్ నేల చూపులు, బేలమాటలు. ప్రాజెక్టుకి ఇచ్చేది ఇక 12,915.11 కోట్ల అంట. కేంద్ర ఆర్థిక శాఖ నోట్లో స్పష్టం. మరో 23,249 కోట్ల మాట ఏంటి? పూర్తి నిధులు ఇవ్వబోమని కేంద్రం చెప్పిన నోరెత్తని సీఎం. ప్రజలను నమ్మి 22 సీట్లు ఇస్తే కేంద్రాన్ని బతిమాలుకుంటున్న జగన్ అని అయితే చెప్పారు, హైలైట్ చేశారు. ఇందులో అయితే ఎలాంటి నిజం లేదు ఈ న్యూస్లోని. సో దీనిని అయితే కొట్టుబడేయచ్చు. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనము. శ్రీకాళహస్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, 6 దుర్మరణం అయితే చెప్పారు. సో ఇదైతే కొంచెం బాధాకరమైన న్యూస్మే. నెక్స్ట్, ఉత్తరాదిన కుంభవృష్టి, 2 సైనికులతో సహా 19 మృతి. సో గండికోటకు ప్రపంచ స్థాయి గుర్తింపు, సీఎం జగన్మోహన్ రెడ్డి. గండికోట, తిరుపతి, విశాఖ ఓబెల్రాయ్ హోటల్ నిర్మాణానికి శిలాఫలకాలు ఆవిష్కరణ అని అయితే చెప్పారు. నిన్న గండికోటలో ఓబెల్రాయ్ హోటల్ నిర్వహణకి భూమి పూజ అయితే చేశారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు. దానిని హైలైట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో అమరావతి ప్రధాన ఎజెండా అని అక్కడి రైతులు అందరూ కూడా కలిపి చెప్పారు. అమరావతి ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు నివాళులు అర్పిస్తూ చిలాక, బలవయ్య, రజని, పులి, చిన్న, అజయ్ కుమార్, ముప్పళ్ళ నాగేశ్వరరావు, పువ్వాడు సుధాకర్, సుంకర, రాజేంద్ర ప్రసాద్, పోతుల బాలకోటయ్య, యుగంధర్, ముస్తాఫల్ శ్రీవారెడ్డి వీళ్ళందరూ కూడా ఎక్స్పైర్ అని అయితే చెప్పారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. అమరావతిపై హామీ ఇచ్చిన పార్టీకే మా మద్దతు అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. సో ఇంకా ఇందులో ఏంటి అంటే దక్షిణాదిలో దశ తిరగాలి, అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు లక్ష్యం. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా, జిఎల్ సంతోష్ వాగ్దాన వారాహి. కరల మారిన గుంటూరు కాలువ పొడిగింపు, 4 ఏళ్లైనా నెరవేరని సీఎం జగన్ హామీ అని అయితే హైలైట్ చేశారు. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం, ఒంటరి అతీవల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. వైకాపా దోపిడీని బహిర్గతం చేసిన కాక్ మీడియా ముందుకు రావడానికి జగన్ ఎందుకు భయపడుతున్నారు? మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు తీసుకురాలే. వారాహి విజయేతర సభలో పవన్ కళ్యాణ్ అయితే హైలైట్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాని మీద అయితే తీవ్రమైన మండిపాటు అయితే వస్తుంది ఈరోజు రేపట్లో వాలంటీర్ల దగ్గర నుంచి. సో దాన్ని ఆయన ఎట్లా ఎదుర్కొంటారు ఏంటి అన్నది అయితే చూద్దాం. సో ఇది ఈరోజు ఈనాడు పేపర్లో ప్రచురించిన కథనాలు. సో సాక్షి పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్లో అయితే ఇలాగ కథనాలు అయితే వాళ్ళు ప్రచురించారు. సో ఏమేమి కథనాలు ప్రచురించారు నేనైతే ఒకసారి మీకు చెప్తాను. సో ఇక గ్లోబల్ గండికోట, ఓబెల్రాయ్ 7-స్టార్ హోటల్కు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్ అని అయితే చెప్పారు. అంతేకాదు విశాఖ, తిరుపతిలో కూడా ఓబెల్రాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ను వర్చువల్గా శంకుస్థాపన చేస్తారని అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు అయితే బాగా హైలైట్ చేశారు. దాని తర్వాత ఉత్తరాదిన భారీ వర్షాలు, ఆల్మోస్ట్ ఢిల్లీలో 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిందంట. వివిధ ఘటనలో 19 మృతి, పొంగి పొరలిన నదులు, కేదార్నాథ్ యాత్రకు వెళ్ళిన ఏపీ వాసి కూడా చనిపోయారని అయితే చెప్పారు. అంతేకాదు లక్క భూములకు పట్టాలు, 9,000 లబ్ధిదారులు, 19,000 పూర్తయిన అసైన్మెంట్, కమిటీ ఆమోదం, జిల్లా కలెక్టర్ సంతకాలతో పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాటు, త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశం అని అయితే చెప్పారు. కొర్రలకు మద్దతు ఇవ్వండి, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన. రాష్ట్రంలో కొర్రల సాగు ప్రోత్సాహానికి చర్యలు, రైతుల నుంచి కొర్రలు కొనుగోలు చేసి పీడిఎస్ ద్వారా పంపిణీకి కసరత్తు. ఇప్పటికే కార్డుదారులకు రాగులు, జొన్నలు పంపిణీ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఫ్లోరిడిఫైడ్ గోధుమ పిండి పంపిణీ, అభిప్రాయ సేకరణ, పేదలకు బలవర్ధక ఆహారం అందించడమే లక్ష్యంగా అడుగులు. శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం, లారీని ఢీకొట్టి కారు, 6 మృతి అని అయితే చెప్పారు. దానికి సంబంధించిన వివరాలను కూడా వీళ్ళు ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఖలిస్తానీ భారత మద్దతుదారులు పోటాపోటీ ప్రదర్శనలు, కెనడాలో ఖలిస్తానీ
వేర్పాటువాదుల నిరసన దిశగా భారత్ మద్దతుగా జాతీయ జెండాలు చేతపట్టి వందే మాతరం నినాదాన్ని హోరెత్తించారు. కొత్త డయాఫ్రామ్ వాల్ పోలవరంలో ఈసీఎఫ్ డ్యామ్ గ్యాప్ టూలో నిర్మాణం, జలశక్తి మంత్రి షేకావత్ సూత్రప్రాయంగా అంగీకారం, తుది నిర్ణయం కోసం సమగ్రంగా చర్చించే నివేదిక ఇవ్వాలని ఆదేశం అని అయితే చెప్పారు. బాబు కమిషన్ల పాపం ఖరీదు 2020 కోట్లు అనేది చెప్పారు. బెంగాల్లో 15కు చేరిన మృతులు అనేది దానిని కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు సాక్షి పేపర్లో వచ్చే న్యూస్ అన్నమాట. సో ఇక మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో అయితే ఈ వార్తల్ని ఇలా కథనాలను ప్రచురించారు. సో ఒకసారి నేనైతే మీకు చదివి వినిపిస్తాను. నేవీ అధికారి కుమార్తెపై అఘాయిత్యం, నగ్న వీడియోలు తీసి బెదిరింపు. స్కూల్ అటెండర్ అతని స్నేహితులు రేప్ అని చెప్పారు. విశాఖ ఘోరం ఆదిత్యరావు 10th విద్యార్థిని, అటెండరే అసలు నిందితుడు. అతడు స్నేహితులకు వీడియో చేరవేత, వారు బెదిరించి లైంగిక దాడి, అటెండర్ అరెస్ట్, రిమాండ్కి తరలింపు, ప్రోక్సో కేసు నమోదు అని అయితే చెప్పారు. అంతేకాదు సీజనల్ వ్యాధుల పంజా, ప్రమాదకర స్థాయిలో డెంగీ మలేరియా, గత ఏడాది కంటే టైఫాయిడ్ కేసును రెట్టింపు అని అయితే చెప్పారు. క్షీణించిన పారిశుద్ధ పరిస్థితులు, వాటర్ ట్యాంకులు, డ్రైనేజీ క్లీనింగ్ ప్రభుత్వ నిర్లక్ష్యం అని అయితే చెప్పారు. నమ్మలేం జగన్, అవ్వాతాతల పెన్షన్పై మలివిడత, ముచ్చటగా 3 సార్లు అని అయితే చెప్పారు. 3 సార్లు మారిన మాట, ఈ నెల 8న వైఎస్ జయంతి నాటికి 3000 చేస్తామని అసెంబ్లీలో ప్రకటన, పెంపు ప్రతిపాదన ఊసేలేదు, అధికారంలోకి రాగానే పెన్షన్పై మెలిక, 3000 ఇస్తామని ఏటా 2250 రూపాయలు పెంపు, ఆ మాట కూడా నిలబెట్టుకునే వైనం. ఒక్కో పెన్షన్దారుడికి 13500 కోట, 63 లక్షల మందికి 8505 కోట్ల ఎగవేత అని అయితే చెప్పారు. సో ఇందులో కూడా నిజమైతే లేదు, ఇదంతా రాంగ్ ఆర్టికల్ అని అయితే చెప్పుకోవాలి. ఇక మనకి నిన్న జగన్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏలూరు బహిరంగ సభకు సంబంధించి ఇమేజ్ని అయితే బాగా హైలైట్ చేశారు. బోల్డ్ అంత జనం వచ్చారంట. అయితే ఆయన చేసిన కామెంట్స్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. మహిళలపై వాలంటీర్ల వల్ల ట్రాప్ చేసి మాయ చేస్తున్నారు, కేంద్ర నిఘా వర్గమే నాకు చెప్పింది. చెత్త పన్ను వేసి జగన్కు దారి దోపిడీ, దొంగకు తేడా లేదు. నా జోలికి వస్తే డొక్క చించుత, చావుకు సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా, సీఎం 100 కోట్లు మింగాడు, పేదలకు కేటాయించిన 100 కోట్లు ఏవి, ఇవన్నీ అడిగితే నన్ను బూతులు తిట్టారా. ఆ ముఖ్యమంత్రిపై పవన్ కళ్యాణ్ ధ్వజం, అసలు ఈయన ఎందుకు ఏం మాట్లాడుతున్నారో కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. ఏది ప్రూఫ్ లేకుండా అయితే మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా వట్టి అబద్ధం అనే చెప్పుకోవాలి. ఆయన నిన్న మాట్లాడిన చాలా మట్టికి చాలా అబద్ధాలు ఉన్నాయని చెప్పాలి. నెక్స్ట్, బిల్లు బాంబు తాటతీస్తున్న అదనపు ఛార్జీలు. ఇదైతే ఏపీలో కొంతవరకు ఉందనే చెప్పుకోవాలి. కరెంటు ఛార్జీలు అయితే ఎక్కువగా వస్తున్నాయని అయితే అన్నారు అందరూ కూడాని. సో దానిని హైలైట్ అయితే చేశారు. రుణం ఇవ్వలేం, సిఆర్డిఏకు తేల్చిన బ్యాంకర్లు రాజధాని విధ్వంసంతో, 3500 కోట్లకి ససేమీర, ఎంఏయుడికి సిఆర్డిఏ సమాచారం, ఈ అంశంపై నోరు తెరవద్దని సంకేతాలు అని అయితే హైలైట్ చేశారు. సౌత్ జోన్లో టార్గెట్ 170, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రోడ్ మ్యాప్ అనేది చెప్పారు. అది నిన్న కేంద్ర మంత్రి కిషన్ గారి బేస్ చేసుకుని కిషన్ రెడ్డి తదితరులు అయితే సమావేశం అయితే చెప్పారు. సర్కారీ స్కూల్ డమాల్, దారుణంగా పడిపోయిన విద్యార్థుల సంఖ్య గతేడాది కంటే 3.88 లక్షల మంది తక్కువ, 1-2 తరగతులే విలీనంపై దెబ్బ అని చెప్పారు. 4200 పాఠశాలల్లో 2 తరగతులు, 6వ తరగతిలో 74,000 మంది ప్రైవేటుకు టోఫెల్ బైజూస్ హడావడి వృధా ప్రయాసమేనా అని అయితే హైలైట్ చేశారు. ఊపిరి తీసిన కునుకు లారీ రెడ్డి కొట్టిన కారు, 6 అని అయితే దారిని కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చే న్యూస్లు. సో ఇంకా ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్లో అయితే ఇట్లాగ కథనాలు అయితే ప్రచురించారు. నేను ఒకసారి వాటిని అయితే మీకు చదివి వినిపిస్తాను. వందే భారత్కు కాషాయ కాంతి, సెమీ హై స్పీడ్ రైళ్లకు మారిన రంగు, ఆరెంజ్ కలర్లో వేశారంట. దానికి సంబంధించి దానిని కూడా హైలైట్ చేశారు. అలాగే యువతల ఏదో ఒకరోజు పెళ్లి చేసుకుంటా, మెకానిక్ ప్రశ్నకు రాహుల్ స్పందన, నాకు కేటీఎం 390 బైక్ ఉంది కానీ భద్రతా సిబ్బంది నడపనివ్వరు, మెకానిక్తో కాంగ్రెస్ నేత మాటామంతి అని అయితే చెప్పారు ఇక్కడ.
అలాగే వర్ష బీభత్సం ఉత్తరాది విలవల 14 మంది మృతి అని అయితే దానిని కూడా హైలైట్ చేశారు. సూపర్ సర్వే, బలమైన అభ్యర్థుల కోసం సీఎం జగన్ ఫోకస్, తిరుపతి కేంద్రంగా త్వరలో సర్వే టీం కార్యకలాపాలు, ఆగస్టు చివరికల్లా పూర్తి, సీఎంకు నివేదన, 26 జిల్లాలకు కోఆర్డినేటర్లు, 175 నియోజకవర్గాలపైన దృష్టి, ఇప్పటికే 4 రకాల సర్వేలు, వాటిని పరిశీలించి బాధ్యత తాజా బృందానికి, ఎన్నికల నాటికి బలమైన టీమే లక్ష్యం అనేది చెప్పారు. ఐకాన్ స్టార్గా గండికోట 7-స్టార్ హోటల్కు భూమి పూజ, అక్కడి నుంచే తిరుపతి విశాఖల్లోనూ శంకుస్థాపన, కడప జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్ష అని అయితే దానిని కూడా హైలైట్ చేశారు. అయితే ఇక చెన్నైకి తాగునీటి సరఫరాపై జాయింట్ కమిటీ 2 రాష్ట్రాల అధికారులతో అధ్యయనం అని దానిని ఒకటి హైలైట్ చేశారు. ఇక కేంద్ర పూహ్యాత్మక అడుగులు, జాతీయ పార్టీలకు మేలు, ప్రాంతీయ పార్టీలకు కళ్యాణ్, బీజేపీ పెద్దల అంచనా, అయితే చట్ట ప్రకారమైన చిక్కులు, ప్రాంతీయ పార్టీ సమ్మతి సమస్యలు, వాటి నిర్ణయంతోనే పని లేకుండా ఎలా కేంద్ర అధ్యయనం, లాభ నష్టాలు బేరీజు, మినీ జెమిలీ అని అయితే చెప్పారు. లోక్సభతో పాటు 15 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నిక, అదే జరిగితే ఏపీలో ముందస్తే, తెలంగాణలో 1-2 నెలలు వాయిదా అని అయితే చెప్పారన్నమాట. సో ఇక కొంచెం కిందకు వస్తే కనుక కాక్ ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిందే. 1000 కోట్ల ప్రజలు సొమ్ము దుర్వినియోగం, 25 లోపాలు వెలుగులోకి, ఇక నుండి సీఎంను ఏకవచనంతోనే పిలుస్తా, నేను సరదాగా రాజకీయాల్లో రాలేదు, మీకోసమే వచ్చా, ఏలూరులో జనసేన పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. కొత్త ట్రిబ్యునల్కు నో, వచ్చే ఏడాది దాకా ట్రిబ్యునల్2 పొడిగింపు, వచ్చే మార్చి 31 వరకు మడుగడలోనే ఏపీ 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఖరారు అని అయితే హైలైట్ చేశారు. ఇక నెత్త రోడ్డున రహదారి, లారీలో ఢీకొట్టిన కారు, 6 దుర్మరణం, మృతుల్లో కృష్ణా జిల్లా వాసులే, శ్రీకాళహస్తిలో దుర్ఘటన, తిరుపతి నుంచి వెళ్తుండగా ప్రమాదం అని అయితే చెప్పారు. 2 పడవల బోల్తా 3 మృతి, శ్రీకాకుళం జిల్లాలో వేరు వేరు దుర్ఘటనలు అయితే దానిని కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఆంధ్రప్రభలో ప్రచురించిన కథనాలు. ఇక మనం వార్తా న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్లో అయితే ఇలా ప్రచురించారు. సో ఇక్కడ అంతర్జాతీయ మ్యాప్లోకి గండికోట అని అయితే చెప్పారు. ఓవర్బై గ్రూప్ పెట్టుబడుల శుభ పరిణామం, కొప్పర్తి డిక్సన్ ద్వారా మరో 1000 మందికి ఉపాధి, పలు కంపెనీల్లో ఎంఓఎంలు, సీఎం జగన్ అంటూ ఇక్కడ దానిని కూడా హైలైట్ చేశారు. వరద ముంపులో 9 రాష్ట్రాలు, ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న కొండపోత, ఢిల్లీ, హిమాచల్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ తీవ్ర నష్టం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు అమిత్ షా ఫోన్ అనేది చెప్పారు. సో ఇక మనం ఇంకొంచెం కిందకు దిగితే దక్షిణాదికి ప్రత్యేక అజెండా, 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ప్రధాన కార్యాచరణలు సమావేశంలో నిర్ణయం, వెంటనే ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించిన జాతీయ అధ్యక్షుడు నడ్డా అని అయితే ఇక్కడ హైలైట్ చేశారు. వైఎస్ఆర్ సిపికి ఇక బాయ్ బాయ్, ఏలూరు సభ నుండి సీఎం జగన్కు ఏకవచనంతోనే పిలుస్తా, 1.18 లక్షల కోట్లు బడ్జెట్లో చూపలేదు, మద్యంపై వచ్చిన ఆదాయంలో 30,000 కోట్లకు లెక్కలు లేవు, ఏలూరు బహిరంగ సభలో పవన్ అంటూ దానిని కూడా హైలైట్ చేశారు. శ్రీకాళహస్తి వద్ద ఘోర ప్రమాదం, లారీని ఢీకొన్న కారు, 6 దుర్మరణం, మృతులంతా విజయవాడ వాసులు అని అయితే హైలైట్ చేశారు. ఇది ఈరోజు వార్తాలో ప్రచురించిన న్యూస్. సో ఇక మనం మీ ప్రభు కామన్ పాయింట్ చూసుకున్నట్లయితే గండికోటకు ప్రపంచ స్థాయి గుర్తింపు, ఏ 7-స్టార్ హోటల్ ప్రారంభం, అంతేకాదు ఇంకొక 2-3 సిటీల్లో కూడా 7-స్టార్ హోటల్ని అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారంట, దాన్ని అయితే హైలైట్ చేశారు. అలాగే ఊపిరి తీసిన కునుక్కు అన్నదాన్ని కూడా హైలైట్ చేశారు. లారీని ఢీకొట్టిన కారు, 6 దుర్మరణం అని చెప్పేసి అన్ని పేపర్స్లోనూ కూడా హైలైట్ చేశారు. ఇక మహిళలు అదృశ్యానికి వాలంటీర్లే కారణం, హ్యూమన్ ట్రాఫికింగ్కి అసలు ఒంటరిగా ఉన్న మహిళలను మొత్తం చెక్ చేసుకుని వాళ్ళనే పంపిస్తున్నారు అని వాలంటీర్ల మీద విరుచుకుపడ్డారు. సో ఇక నుంచి మేము మన మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఆన్ డైలీ బేసిస్ మార్నింగ్ 6 AM కి వీడియో అయితే చేస్తూ ఉంటాం, ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్ కి సంబంధించింది. సో మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.